నా వీడియోస్ చాలా చూస్తున్నారు అండ్ నేను చాలా ఆర్టికల్స్ కావచ్చు, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, కవితలు కావచ్చు, రకరకాలే రాయడం జరిగింది. బట్ సంథింగ్ ఈజ్ ఇన్కంప్లీట్ అనిపించింది. బట్ మా ఫాదర్ కోసం ఒక చిన్న ఒక పేజ్, చిన్న కొన్ని మాటలు అయితే రాయడం జరిగింది. అది చెప్పడం కన్నా ఒక చిన్న పాటలాగా, అట్లీస్ట్ చిన్న పాటలాగా దాన్ని తయారు చేస్తే బాగుంటుంది అనిపించింది. బట్ మీ అందరికీ తెలిసిందే, నాగరాజు గారు అనిత అనిత ఓ అనిత అనే ఒక సాంగ్ని పాడారు, రచించారు. సో అతనికి నా మాటల్ని పంచుకోవడం, ఆ మాటల్ని ఒక చిన్న పాటలాగా అతను తయారు చేసి పాడడం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి వినండి. విజయ్ రైటర్ అనే బ్రదర్ కాల్ చేసిండు. వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేసి రామలింగయ్య గారు. వాళ్ళ నాన్నగారు అకాల మరణం చెందిన కారణంగా జ్ఞాపకార్థంగా అయితే ఒక పాట అయితే పాడమని చెప్పి కోరడం జరిగింది. తప్పకుండా బ్రదర్, నాన్నగారి కోసం ఈ పాట. ఏ లోకంలో ఉన్నాడో మా నాన్న, చుక్కల్లో కలిసిపోయేనా, మనసున్న మంచోడమ్మా రమలింగయ్య, మమ్మొదిలి వెళ్ళిపోయేనా, నువ్వు లేక మన ఇల్లు కటిక చీకటయ్యేనా, నువ్వు రావని నిజము తెలిసి మా గుండెలు పగిలేనా, మా నాన్న రామలింగయ్య మల్లెప్పుడు వస్తావయ్యా, ఏ లోకంలో ఉన్నాడో మా నాన్న, చుక్కల్లో కలిసిపోయేనా, మనసున్న మంచోడమ్మా రామలింగయ్య, మమ్మొదిలి వెళ్ళిపోయేనా.